ఇప్పటికే ట్రిపుల్ ఆర్ టీమ్ లేటెస్ట్ అప్డేట్ తో అందర్నీ ఎప్పుడెప్పుడు సినిమా చూస్తామన్న ఎంతూజియాజం ని క్రియేట్ చేస్తుందని చెప్పేసి అనుకోవచ్చు. మేకింగ్ వీడియో రిలీజ్ అయింది, దానికి థండర్ రెస్పాన్స్ వచ్చింది. దాని తర్వాత రిలీజ్ అయినటువంటి మొదటి సాంగ్ ఫ్రెండ్షిప్ బేస్ మీద సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు చాలా అందమైన పదాలతో రామరాజుని భీమ్ని వాళ్ళిద్దరు క్యారెక్టరైజేషన్స్ని కలుపుతూ ఏదైతే సాంగ్ రాశారో ఆ సాంగ్కి కేరవాణి గారు ఇచ్చినటువంటి ఆ ట్యూన్కి చాలా అడిక్ట్ అయిపోతున్నారు యూట్యూబ్ ప్రేక్షకులు అని చెప్పేసి అనుకోవచ్చు. ప్రజెంట్ ఈ సాంగ్ అన్ని భాషల్లో రకరకాల సింగర్లు పాడినటువంటి ఈ సాంగ్ యూట్యూబ్లో ట్రెండింగ్ అవుతుందని చెప్పేసి అనుకోవచ్చు. ఈ సాంగ్ తర్వాత లేటెస్ట్గా ఆర్ఆర్ఆర్ టీమ్ నుంచి ఒక అప్డేట్ వచ్చింది. లాస్ట్ షెడ్యూల్ ఉక్రెయిన్లో షూట్ చేస్తున్నామంటూ అప్డేట్ ఇచ్చారు. దానికి సంబంధించినటువంటి పిక్స్ కూడా రామ్ చరణ్ గారు మరియు జూనియర్ ఎన్టీఆర్ రాజమౌళి గారు సంబంధించినటువంటి ఎయిర్పోర్ట్ పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంది. దానికి తోడు ఎప్పుడైతే అఫీషియల్గా అనౌన్స్ చేశారో ఉక్రెయిన్లో లాస్ట్ షెడ్యూల్తో ఈ ఆర్ఆర్ఆర్ అనేది కంప్లీట్ అవునుంది, చాలా ఎగ్జైటెడ్గా ఉన్నామంటూ ఆ ఎగ్జైట్మెంట్ పోస్ట్ ఎప్పుడైతే పోస్ట్ చేశారో సినిమా లవర్స్కి ఫ్యాన్స్కి ట్రిపుల్ ఆర్ సినిమా మీద ఉన్నటువంటి ఎగ్జైట్మెంట్తో ఉన్నటువంటి ఇండియా వ్యాప్తంగా ఉన్నటువంటి ఫ్యాన్స్కి ఇప్పుడు ఆ సినిమా ఎప్పుడెప్పుడు థియేటర్లో చూద్దాం అన్నట్టుగా ఉందన్నమాట. సో ఖచ్చితంగా ఈ సినిమా అక్టోబర్ 13 ఏదైతే సంవత్సరం క్రితం డిసైడ్ అయ్యారో అదే డేట్కి లాక్ అయి ఉన్నారు రాజమౌళి గారు. ఎప్పుడైతే షూటింగ్ కంప్లీట్ అవుద్దో అప్పటి నుంచి ఆర్ఆర్ఆర్కి సంబంధించినటువంటి ప్రమోషన్స్ మానియా స్టార్ట్ అవుతుంది. 13 లోపు ప్రమోషన్స్ ఊపందుకుంటే ఎప్పుడైతే 13 వస్తుందో అప్పుడు థియేటర్లో సినిమా వచ్చి పాత రికార్డును బద్దలు కొట్టే విధంగా రాజమౌళి గారి ప్రమోషన్ చేస్తారనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మరి 13 వరకు వెయిట్ అండ్ సీ ఆర్ఆర్ఆర్ ట్రెండ్.